రారున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు అన్నారు. పెద్దపల్లిలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్స్ లో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరామనారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులు అవినీతి వ్యతిరేక ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యమకారులను అన్ని రకాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. జార్ఖండ్ రాష్ట్రంలో అమలవుతున్న విధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరియు అమరవీరుల గౌరవ పెన్షన్ 25,000 రూపాయలు చెల్లిస్తామని అన్నారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎలాంటి ఉద్యమాలు చేయలేదని కేవలం డబ్బుతో ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారని అన్నారు. ఆంధ్ర పాలకుల దోపిడీ కంటే పెద్దపల్లి ఎమ్మెల్యే దోపిడీ ఎక్కువైందన్నారు. చెరువుల మట్టికి కోట్ల రూపాయలు వసూలు చేయడం వల్లనే ఇటుకల ధర పెరిగిందన్నారు. 15 ఏళ్ల క్రితం మానేరు ఇసుక ఉచితంగా లభించేదని ఇవాళ 2,000 రూపాయల నుండి 3,000 రూపాయల వరకు చెల్లించే రోజులు వచ్చాయన్నారు. దీనికి స్థానిక ఎమ్మెల్యేనే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఎమ్మెల్యే అవినీతిని అడ్డుకునేందుకు తెలంగాణ ఉద్యమకారులే పెద్దపల్లిలో మరో ఉద్యమం చేపట్టాలని సూచించారు. ఉప్పు పాలా ఊపిరిచ్చుకుంటీరా.
कार्यक्रम में पलूर तेलंगाना उद्यमकारलू कांग्रेस पार्टी नायकलू कार्यकर्तलू अभिमानलू तदितरलू पाल्गोन्नारू।